ఇవాళ తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. ఈ నెల 13 తర్వాత ఉత్తర ఈశాన్య జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఋతుపవనాల ఆలస్యంతో వర్షాకాలంపై ప్రభావం చూపిస్తుందన్నారు. ఈ నెలలో వర్షాలు సకాలంలోనే వానలు పడతాయంటున్నారు అధికారులు. బీఆర్ఎస్ కు కోకాపేటలో 11 ఎకరాలు కేటాయించడంపై హైకోర్టులో పిలువేసింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. ఎకరం 50 కోట్ల విలువైన భూమిని 3.5 కోట్లకే ఇచ్చారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. 5 రోజుల్లోనే కేటాయింపు ప్రక్రియ పూర్తి చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. శిక్షణ ఎక్సలెన్స్ కేంద్రం పేరుతో బీఆర్ఎస్ భూమి తీసుకుందన్న పిటిషనర్ బీఆర్ఎస్ కు బంజారా హిల్స్ లో ఇప్పటికే పార్టీ ఆఫీస్ ఉందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కు భూ కేటాయింపు జీవోను రద్దు చేయాలని, ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు జరపకుండా స్టే ఇవ్వాలని కోరింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. కేంద్ర సర్కార్పై బీఆర్ఎస్ నేతల విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అడిగింది ఇవ్వకుండా, ఇవ్వాల్సిన నిధులు కూడా మంజూరు చేయకుండా మోసం చేస్తుందని విమర్శించారు మంత్రి హరీష్. 1000 కోట్ల విలువ చేసే కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ తన్నుకుపోయారని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిన్న ఫ్రీడమ్ పార్క్, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్తో సహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు హరీష్. వచ్చే 100 రోజులు ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయింది రాష్ట్ర బీజేపీ. ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమానికి ప్రణాళికలు వేసింది. హైదరాబాద్లో బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరెల్లో సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్, సహా ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఎన్నికల వ్యూహాలతో పాటు బీఆర్ఎస్ సర్కార్పై ఎలా పోరాడాలన్న దానిపై నేతలు చర్చించారు. ఇవాళ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలతో సమావేశం జరగనుంది. ప్రత్యేకంగా సెక్యూరిటీ కావాలని కేంద్రాన్ని కోరలేదన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. కేంద్ర హోంశాఖ అధికారులు తన ఇంటికి వచ్చి గతంలో జరిగిన దాడులపై వివరాలు అడిగారని చెప్పారు. కేంద్రం తనకు ఎలాంటి సెక్యూరిటీ ఇస్తారో తెలియదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ భద్రతపై తనకు నమ్మకం లేదని, కేంద్రం ఇచ్చే సెక్యూరిటీని తీసుకుంటారని చెప్పారు అరవింద్. దళితుడైన మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుని చేశామని, అలాగే సందర్భం వస్తే ములుగు ఎమ్మెల్యే సీతక్క సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ అక్కడి ఎన్ఆర్ఐలతో మాట్లాడారు. బలహీన వర్గాలకు కాంగ్రెస్లో ఎలాంటి స్థానం ఉంటుందని ప్రశ్నించిన ఎన్ఆర్ఐలకు సమాధానంగా అన్నీ బాగుంటే సీతక్కే సీఎం అని చెప్పారు. మరో 45 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం రద్దయిపోతుందన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా మాజీలు కాబోతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం నాశనమైందన్నారు. ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తేనే దళిత బంధు అమలు చేస్తున్నారని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పాటిమట్ల దగ్గర నేషనల్ హైవే నిర్మాణ పనులను పరిశీలించారు. అంతకుముందు యాదగిరిగుట్టలో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కోమటిరెడ్డి. యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు అమలు చేస్తే అనేక రంగాల ప్రజలు అన్యాయానికి గురవుతారన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. యూసీసీ బిల్లు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఇదే ఇష్యూపై సీఎం కేసీఆర్ను ప్రగతి భవన్లో ముస్లిం ప్రతినిధులతో వెళ్లి కలిశారు. కేంద్ర ప్రభుత్వం యూసీసీ బిల్లు తెస్తే వ్యతిరేకించాలని సీఎంను కోరానన్నారు అసద్. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. ఇదే అంశంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలుస్తామని చెప్పారు. రాష్ట్రంలోని కమిషన్లు దోపిడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ పర్యటనలో భాగంగా కాగజ్ నగర్లో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులు బాలభారతి స్కూల్కు కరెంటు, నీళ్లు కట్ చేశారని ఆరోపించారు. టీచర్లను కూడా వేధించడం దారుణమని ఫైర్ అయ్యారు. వేధింపులకు గురి చేసిన వారిపై కేసులు పెడితే పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఉత్తర భారతదేశంలో కుంభవృష్టి కురుస్తోంది. ఢిల్లీ సహా హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఢిల్లీలోని యమునా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. డెహ్రాడూన్లో వరద ఉధృతికి బస్సు కాలువలో చిక్కుకుంది. ఢిల్లీలో ఇవాళ కూడా భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షాలు, వరదలతో హిమాచల్ ప్రదేశ్ వణికిపోతోంది. వరదలకు 17 మంది చనిపోయారు. బియాస్ ఉగ్రరూపం చూపించడంతో ఇళ్లు, బ్రిడ్జిలు, వాహనాలు కొట్టుకుపోయాయి. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 100 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆ ప్రాంతాలకు సహాయక సిబ్బందిని పంపింది. సిమ్లా, సిర్మౌర్, లాహౌల్, చంబా సహా అనేక చోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. వరద పరిస్థితులపై సీఎం సుఖ్వీందర్ సింగ్తో ఫోన్లో మాట్లాడారు ప్రధాని మోడీ.